సో అందరు కూడా ముఖ్యంగా బోనాల పండుగ శుభాకాంక్షలు. అండ్ తర్వాత నిన్న మనం చూసాము అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి, బడ్జెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. నాకు అనిపించింది ఏంటంటే వీలు కొట్టుకోవడానికే ఒక అసెంబ్లీని సృష్టించిండ్రేమో. అసెంబ్లీలో అసెంబ్లీకి పోయిన గదే కొట్లాటలు, అసెంబ్లీకి పోయిన గదే ఆర్గ్యుమెంట్స్ కొట్లాటలు. అండ్ ఎక్కడికి పోయినా ఈ ప్రెస్ మీట్లలో గదే బూతులు, గాంధీ భవన్లో గవే మాట్లాడడం, లేకపోతే ఇక్కడ అవే మాట్లాడడం. అంటే కోట్ల మంది ప్రజలు ట్యాక్స్ వసూలు చేసి అసెంబ్లీ సెషన్ ఒకటి నడపాలంటే దానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? పాయింట్ నెంబర్ వన్. ఆ కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి అన్ని మాధ్యమాల ద్వారా అందరూ చూస్తూ ఉంటారు. ప్రజలందరూ కూడా అసెంబ్లీలో మా ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు, మా ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు, మా ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడతారు, 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారు అని చెప్పి అందరు కూడా ఒకసారి అసెంబ్లీ వైపు చూస్తే ఇక చిన్నపిల్లలు చూడలేదు నయం. ఆ చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రులు ఎంబడి చూసింది అనుకోండి కుంపదీసి, ఇక భూతుల పురాణం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా మారరా వీళ్ళందరూ క్వశ్చన్ చేయాలనిపిస్తుంది, మారరా ఉత్తర కుమార మిరిగా ఎప్పుడు బాగుపడతారు, ఎప్పుడు అసలు సమస్యల గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళు అది చేసినామని వాళ్ళు లేదు, మేము ఇది చేసినామని మీరు కాదు, ఇప్పుడేం చేయాలనేది ఏం మాట్లాడలేంది. ఇప్పుడు వాస్తవానికి బెల్ట్ షాపుల విషయమే తీసుకుంటే బడ్జెట్లో వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ ఖచ్చితంగా గల్లీ గల్లీకి ఒక బెల్ట్ షాపు. మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది ఏంటండి, బెల్ట్ షాపులు పీకి పడేయండి అని చెప్పి వీర లెవెల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యద్భుతంగా రాగానే రేవంత్ రెడ్డి అనుమూల రేవంత్ రెడ్డి అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయగానే ఫస్ట్ ఏమన్నాడండి, ప్రోటోకాల్ వద్దు, సర్వసాధారణంగా అందరు ప్రజలతో పాటే నేను కూడా పోతా. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, ఇక యశోద ఆసుపత్రిలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అడ్మిట్ అయినప్పుడు చూనికి పోయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యశోద హాస్పిటల్లో ఏదో ప్రాబ్లం ఉంటే ఆయన ఇట్లా వెళ్తూ ఉంటాడు, అన్నా రేవంత్ అన్నా అనగానే ఒక్కసారి ఇట్లా వెనకకు తిరిగి చూస్తాడు. కథం గదేగా లాస్ట్ తిరిగి చూడు, తర్వాత రేవంత్ అన్నా అన్న చూడడు, రేవంత్ రెడ్డి గారు అన్నా చూడడు, కాల్ముక్త బాన్సన్ అన్నా చూడడు, ఏం చూడడు, మారిపోయింది. ఇక అంటే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఒక వారం రోజులు 10 రోజులు మురిపమే, ఆ తర్వాత మార్పు అడ్మినిస్ట్రేషన్లో మొదలవ్వలేదు అధ్యక్ష, మీ పాలనలో మీలో మొదలైపోయింది మార్పు అని చెప్పి నేను మరొక్కసారి చెప్తూనే ఉన్నా. బడ్జెట్ చూసినట్టయితే ఆరోగ్యానికి నీచాది నీచంగా ఇచ్చారు. మరి మీరు ఆరోగ్యశ్రీకి 10 లక్షల రూపాయలు ఆరోగ్య కార్డు ఇట్లా పెంచుతాం మేము, 5 లక్షలు కాదు 10 లక్షలు, అండ్ దాంట్లో ఇంకొన్ని రోగాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మేము సవరణలు చేస్తాం, ఆరోగ్యశ్రీలు యాడ్ చేస్తాం అన్నారు. మరి మీరిచ్చినటువంటి ఆ అన్నిటికన్నా తక్కువ ఆరోగ్యానికి ఇచ్చారు, మరి ఏ కోసం సరిపోతాయి? మళ్ళీ ఇవన్నీ కూడా కొన్ని భూములు ఏవైతే తెలంగాణలో ఉన్నాయో అగ్గ భూములన్నీ కూడా అమ్మో తాకట్టు పెట్టో 24,000 కోట్లు సేకరించి ఖర్చు పెడతారట. మరి ఇది ఎక్కడ న్యాయం అండి? మళ్ళీ ఏమన్నా అంటే పైసలు లేవు అంటారు, పైసలు లేవు అంటారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి 150,000 కావాలంటారు, సారీ 150,000 కోట్లు కావాలంటారు. ఇక 150,000 కోట్లు అనగానే మన తెలంగాణ ప్రజల గుండెల్లో ఇట్లా రైలు వరిగెడతా ఉన్నాయి అన్నమాట. అంటే ఏంద్రనైనా మూసీ నది ప్రక్షాళనకి 150,000 కోట్ల దుబాయ్ నుండా పిలిపించేది, అది అసలు సాధ్యమేనా? ఇక రకరకాల డౌట్లు అనుకోండి. ఏవైతే అసలైన ముచ్చట్లు మాట్లాడాలో గవర్నీ మాట్లాడతలేరు. సంక్షేమ పథకాలు మారుమూల గ్రామాల్లో ఓ అవ్వా ఓ తాత మీకు పెన్షన్ వచ్చిందా అని అంటే రాలేదని చెప్తారు. పాపం మా నిరుద్యోగులు, మాతో సహా మా నిరుద్యోగులు కూడా ఏమన్నారండి, ఊరు తిరిగి అవ్వా నీకు పెన్షన్ వద్దే, తాత నీకు పెన్షన్ వద్దు, మాకు జాబ్ టెన్షన్ ఉంది, మా జాబ్ రావాలి, మాకు ఉద్యోగం వస్తే మీకు అన్ని వచ్చినట్టే, మేమందరూ కూడా మేమే గుణిస్తామని చెప్పి బస్సులు వేసుకొని మరి కోదండరామ్ సారు అక్కడ మురళి గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ తోటి బస్సులు వేసుకొని మరి మార్పు కావాలని చెప్పి మార్పు తీసుకొచ్చి ఆ ఇంత బుక్కబోర్లో పడినట్టు అయింది. అంటే మీరు ఇస్తానన్న హామీలు ఏవి కూడా నెరవేర్చలేకపోయినరు. ఇక 46 జీవో అయితే ఇక తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలి.
ఫస్ట్ చెప్పింది ఎందుకంటే గాంధీ భవన్ లెక్క ఈ ఫోరెన్సిక్ జీవో బాధితులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ జడ్సన్ అన్న కోఆర్డినేషన్ తోటి గాంధీ భవన్ కు వచ్చినప్పుడు ఇదే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారితో కమిటీ ఏర్పాటు చేసుకొని అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే శ్రీధర్ బాబు గారు నోట్ చేసుకున్నారు, దాన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తీరా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని తప్పుదో పట్టించడాలు, ఏమి గుండు సున్నాయడాలు, అసలు ఆ జీవో గురించి ఆలోచించకపోవడాలు, అడిగితే లాఠీ చార్జీలు, పోలీసులు అరెస్టులు. ఇక పోతే మొన్నటిదాకా మా డిఎస్సీ ఆస్పిరెంట్స్ లొల్లి చూసేది, ఇంకా కోర్టుల కేసు నడుస్తుంది, ఇంకా ఎదురు చూస్తున్నారు పిచ్చోళ్ళు అమాయకులు. రాజకీయాలు అంటే ఏందో మన నిరుద్యోగులకు తెలియదు కాబట్టి ఇక ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు కోర్టుల తీర్పు వస్తుందేమో అని. అక్కడ కూడా మేనేజ్ చేస్తున్నారు అని చెప్పి ఎవరికెరక. సరే ఇది పక్కన పెట్టు, 1:100 అన్నాం. గిరే భట్టి విక్రమార్క గారు గతంలో 1:100 అని చాలాసార్లు మొత్తుకున్నారు, కానీ అదేందో ఆయనకి డెప్యూటీ ముఖ్యమంత్రి అనే ఒక హోదా రాగానే, ఫైనాన్స్ మినిస్టర్ అనే ఒక హోదా రాగానే 1:100 మేము ఎప్పుడు చెప్పినామండి, 46G మేము ఎప్పుడు రద్దు చేస్తామన్నామండి. నిరుద్యోగ భృత అయ్యయ్యో, తెలంగాణలో నిరుద్యోగ భృత అడిగితే ఇక రోడ్ల మీదే గతండి. ఇట్లాంటి డైలాగులన్నీ చెప్పకనే చెప్తున్నట్టు కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉన్నది. ఇంకా ఘోరాది ఘోరం ఏదైతే ఉందంటే అసలు ఈ బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగ భృతి అనే అంశం లేకపోవడము, నిరుద్యోగులకు ఇంత అమౌంట్ కేటాయిస్తున్నామని లేకపోవడము నిజంగా 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 మన దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. ఇదే ప్రియాంక గాంధీ సరూర్ నగర్ సభ సాక్షిగా వచ్చి, సరూర్ నగర్ సభ సాక్షిగా ప్రియాంక గాంధీ గారు వచ్చి ఈ యూత్ డిక్లరేషన్ సభలో 46G రద్దు చేస్తామన్నారు. యూత్ డిక్లరేషన్ అన్నారు, అమ్మాయిలకు ఎలక్ట్రిక్ బైక్స్ అన్నారు, ఫీజ్ రీఎంబర్స్మెంట్లు అన్నారు. మరి ఇవన్నీ అడగాలంటే చెప్పింది ప్రియాంక గాంధీ అని మేం కాదు కదా అన్నట్టు వివరిస్తూ ఉన్నారు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్లో లీడర్స్. ఇకపోతే ఆ వీడియో డౌన్లోడ్ చేసినామా నిన్న, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. ఇక వీళ్ళు అచ్చా ఓకే. సో ఇప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి ఇప్పుడు నిన్న అచ్చా ఇది అడుగుతుంది. నిన్న వీళ్ళు భిక్షాటన వేసుకుంటా ఉంటే సరే ఇది ఏ పార్టీ ఫేస్బుక్లో పెట్టినరా ఏంది అనేది మనం జరసేపు పక్కన పెడదాము. పక్కన పెట్టినట్టయితే నిన్న భిక్షాటన చేసుకుంటా ఉంటే ఈ అమ్మాయి డబ్బులు వేసినందుకు ఆమె ఆఫీస్ ఎక్కడుందో పోయి మరీ పోలీసులు అరెస్ట్ చేయడానికి తీసుకుపోయారు. అంటే వాయిస్ వస్తలేదండి, డబ్బులు ఇచ్చినందుకు పోలీసులు వెంబడి పడ్డారు అన్నట్టు. ఎట్లా ఉందంటే పరిస్థితి, అదేదో సామెత ఉంది, అది చెప్తే మరి బాగుంటుందో లేదో తెలియదు కానీ అంటే ఇంతకు దిగజారిపోయినారంటే మీరు అర్థం చేసుకోండి. సరే మీరు పట్టించుకోరు, తిరనియరు వేరే వాళ్ళని అడుక్కోనియరు అన్న అన్నట్టు ఉన్నది కథ. ఇప్పుడు చాలామందినండి గద్దెను ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోతున్నారు, అంత అవసరమైంది పోలీసులకు, అంత అవసరమైంది? ఇది ప్రజాస్వామ్యం కదా, కాంగ్రెస్ అంటే ప్రజాపాలన, ప్రజాస్వామ్యం అన్నారు. ఎవరికైనా ఏమైనా కావాలంటే ధర్నా చౌక్ దగ్గర ఇన్ని కుర్చీలు వేసినాం, మంచినీళ్ళు పెట్టినాం, తాగునీటి